హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది విలేజెస్లో యాత్రలు జాతరలు పండుగలో సరదాగా ఒక ఆట ఆడతారు, అదే గుండాట, లాటరీ లేదా పిక్కాట అంటారు. అయితే ఈ ఆటలు ఎప్పుడు మనమే డబ్బులు గెలవాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. కానీ ఫ్రెండ్స్, జోదం అనేది ప్రమాదకరం, జాగ్రత్త. ఓకే, ఈ ఆట అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి సింబల్స్, ఇలా చూపించే విధంగా డైమండ్, ఆటిన్, జెండా, టోపీ, ఇస్పెట్, కలవర్, ఇలా సింబల్స్ ఉండొచ్చు. లేదా ఇలా సిక్స్ కలర్స్ చూసారు కదా, ఇలా కలర్స్ అనే ఉండొచ్చు. కలర్స్ అనే కాదు, ఇది కలర్స్ కాకుండా 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ కూడా ఉండొచ్చు. అసలు ఈ ఆట ఏంటి? దీనిని గుండాటని లేదా లాటరీ అని పిక్కాటని అంటారు. ఇప్పుడు ఈ ఆట ఎలా ఆడాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గేమ్ ఎలా ఆడతారంటే, మన చార్ట్ పై ఉండేటటువంటి సింబల్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, ఆ సింబల్స్ ముద్రించినటువంటి సిక్స్ డైస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు పైనుండే మనం అమౌంట్ అనేది ఏ సింబల్ పైన ఉంచినప్పుడు, చూడండి ఇక్కడ డైమండ్ పై ఒక 10 రూపీస్ ఉంచాను, వాళ్ళు డైస్ కింద వేస్తారు. ఇలా వేసేటప్పుడు అన్ని సింగిల్ సింబల్స్ అన్నీ సింగిల్గా ఉంటాయి. చూడండి, నేను డైమండ్ అనేది ఒక్కటే ఉంది, టోపీ ఒకటి ఉంది, కలవర్, ఇస్పెట్, సింగిల్ సింగిల్ ఉన్నప్పుడు మన అమౌంట్ అనేది రాదు. అంటే మన అమౌంట్ అనేది ఎంత ఉంచినా వాళ్ళు తీసుకుంటారు. ఇలా కాకుండా మనం ఏ సింబల్ మీద కట్టామో ఆ సింబల్ రెండు ఉన్నాయి అనుకుందాం, ఒక 10 రూపీస్కి 20 రూపీస్ వస్తుంది. అలా కాకుండా మనం ఏ సింబల్పై ఉంచామో అవి 3 అంటే టాప్ సైడ్ 3 ఉన్నాయనుకోండి, మనకి 10 రూపీస్కి 30 రూపీస్ వస్తుంది. అలాగా 6 డైస్ కాబట్టి మనకి 10 రూపీస్కి 60 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సింగిల్స్ వస్తే రావు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇలాంటి గేమ్లో మనం ఎప్పుడూ డబ్బులు గెలవాలి అంటే ఎలా ఆడాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గేమ్లో ఎప్పుడు మనం డబ్బులు గెలవాలంటే ఎలా ఆడాలనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మనం 5 రూపీస్తో స్టార్ట్ చేసాం అనుకుందాం. 5 రూపీస్తో ఆడాం, మనకు వస్తే 10 రూపీస్ వస్తుంది మినిమం, మ్యాక్సిమం మనకు 30 రూపీస్ వస్తుంది. లేదు మనం ఓడిపోయాం అనుకుందాం, అప్పుడు ఒక +5 చేసి 10 రూపీస్తో ఆడాలి. ఓకే, ఇంతవరకు మనకు లాస్ అయింది 5. అదే 10 రూపీస్ స్టేజ్లో మనకి వస్తే మినిమం 20 రూపీస్ వస్తుంది, మ్యాక్సిమం 60 రూపీస్ వస్తుంది. సో మనకు లాస్ అయ్యేది 5 కాబట్టి వస్తే మళ్ళీ 5తో స్టార్ట్ చేయాలి. లేదు మనం 10 రూపీస్ స్టేజ్లో కూడా ఓడిపోయాం అనుకుందాం, నెక్స్ట్ 15 రూపీస్తో ఆడాలి. ఓకే, 15 రూపీస్తో అయితే మనం ఇంతవరకు 15 లాస్ అయ్యాం, 15 రూపీస్ లాస్ అయ్యామంటే 5, 10. సో 15 రూపీస్ స్టేజ్లో మనకి మినిమం 30 రూపీస్ వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం ఎంత 90 రూపీస్ స్టేజ్ వస్తుంది. సో మనం లాస్ అవ్వం. ఓకే, 15 స్టేజ్లో కూడా అంటే 4-3 ఛాన్స్ కూడా మనం ఓడిపోయాం. సో నెక్స్ట్ మనం +5 చేసి 20 రూపీస్తో ఆడాలి. ఓకే, 20 రూపీస్తో ఆడేటప్పుడు మనం ఇంతవరకు లాస్ అయ్యింది 30 రూపీస్. ఓకే, కానీ 20 స్టేజ్లో మనకి అమౌంట్ వచ్చిన మినిమం 40 వస్తుంది, మ్యాక్సిమం 120 వస్తుంది. సో ఈ 4 స్టేజ్లో మనం ఎప్పుడు గెలిచినా సరే మనం లాస్ అయ్యేదానికంటే ప్లస్లోనే ఉంటాం. ఒకవేళ ఈ 4 స్టేజ్లు ఎప్పుడు గెలిచినా మళ్ళీ స్టార్టింగ్ నుండి ఆడాలి. ఉదాహరణకు 20 స్టేజ్లు గెలిసామనుకుందాం, వెంటనే మీరు మళ్ళీ 5కి వచ్చేయాలి, 5, 10, 15, 20. మనం ఏ స్టేజ్లో గెలిచినా మళ్ళీ 5 నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఆట మొదలు పెట్టాలి. లేదు ఈ 4 స్టేజ్లో కూడా మేము గెలవలేదనుకో, 5వ స్టేజ్ 25తో స్టార్ట్ చేస్తారనుకుంటున్నారా? కాదు, 5వ స్టేజ్లో ఇక్కడ 4 స్టేజ్లు 5తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు స్టేజ్ 2 అంటారు, దీన్ని 10 రూపీస్ స్టార్ట్ చేయాలి. అంటే 20 తర్వాత 30, 40, 50, 60 ఇలా స్టార్ట్ చేయాలి. లేదు ఈ అంటే మొత్తం టోటల్గా 8 స్టేజ్, 8 సార్లు మనం ఆడాం. 8 సార్లలో ఏ ఒక్క టైం అయినా మనం గెలిచిన, 8 టైమ్స్లో ఏ ఒక్కసారి గెలిచినా మనం లాస్ అయ్యే అమౌంట్ కంటే మనమే ప్లస్లో ఉంటాం. ఓకే, ఈ స్టేజ్ ఇది కూడా రాకపోతే మనం నెక్స్ట్ 15, 15, 15తో ఆడండి, తప్పకుండా గెలుస్తారు. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్, ఆడాలనుకుంటే. కాకపోతే ఒక విషయం ఫ్రెండ్స్, ఇది టైంపాస్కి ఆడాలి, జోదం అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.